కేంద్ర మంత్రి షెకావత్ పై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు సోము వీర్రాజు. ఎవరో ఒకరు చెబితే ఆయన సభలో మాట్లాడతారని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. మీ పార్టీలో చేరితే వైసీపీ వాళ్ళు అవుతారా, మా పార్టీలో చేరితే టీడీపీ వాళ్ళని ఎలా అంటారని అన్నారు. కృష్ణా బోర్డు వేసేటప్పుడు సుజనా చౌదరి గారికి సీఎం రమేష్ గారికి సంబంధం ఉందా? మేము మంచి బోర్డు వేసాం కదా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఎవరన్నా ఒక ఇద్దరు చెప్పేస్తే ఇంకా కేబినెట్ మంత్రి ఆయనకి ఎంతో స్థాయి ఉన్న మంత్రి, ప్రధానమంత్రికి అతికి దగ్గరైనటువంటి మంత్రి వీళ్ళు చెప్తే వాళ్ళ మాట వినేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ పించా డ్యామ్ గురించి వాటి గురించి మాట్లాడతాడా? అక్కడికి వెళ్తే ప్రజలను అడిగితే చెప్తారు, మీరు ఎవరైనా ప్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని గురించి కానీ ఒకసారి వెళ్ళి మనం అడిగితే ప్రజలందరూ గోల. అన్నమయ్య ప్రాజెక్ట్ కట్టొద్దు, ఇది ఇసుక గురించి వాళ్ళ గేట్లు ఎత్తడం మూలంగా మేమందరం చచ్చిపోయాం, మా పొలాలు మునిగిపోయినాయి, ఇది మేమన్నమాట కాదు, అక్కడ అన్న ప్రజలు అన్నమాట ఇది అనుకునే నేను స్టేట్మెంట్ పంపించాను, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి అని. మళ్ళీ సుజనా చౌదరి గారిని సీఎం రమేష్ గారిని తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళు మీరు వీళ్ళు వస్తానంటే జాయిన్ చేసుకోరా? మీరు మీ అమ్మ ఆకుల సత్యనారాయణ గారిని జాయిన్ చేసుకోలేదా? మా గంగరాజు గారి పిల్లలందరినీ జాయిన్ చేసుకోలేదా మీరు? అంటే మా పార్టీలోకి వస్తే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు, మీ పార్టీలో చేరితే ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావించకండి. పించా డ్యామ్ గురించిని అన్నమయ్య డ్యామ్ గురించిని రాజకీయాలు ఎందుకండి మాట్లాడడం? బుకాయింపు సక్షణ ఇదేమన్నా?